Hi friends, myself Maruthi. Welcome to my channel. Hello guys, ఈ వీడియో ఇంటర్న్షిప్ గురించి చేయడం జరిగింది. అది కూడా ఇంటర్న్షిప్, పెయిడ్ ఇంటర్న్షిప్ అనమాట. ఇది అందిస్తుంది ఇన్ఫినిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇది ఒక ఆర్ఎండ్డి ఇన్స్టిట్యూషన్ అనమాట, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్. పైథాన్ ప్రోగ్రామింగ్ విత్ గ్రాఫ్ థియరీ కాన్సెప్ట్ మీద ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంటర్న్షిప్ కోసం ట్రై చేస్తుంటే కనుక ఇది అప్లై చేసుకోండి. ఇది కూడా పార్ట్ టైం ఇంటర్న్షిప్ అనమాట, ఆన్లైన్. అది కూడా మీరు ఎక్కడికి ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో అటువంటి స్టూడెంట్స్ అప్లై చేసుకోండి. ఇది స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1000 రూపీస్ పర్ మంత్ అనేది ఆన్లైన్ ప్లస్ పార్ట్ టైం ప్లస్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా 3 బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఫాస్ట్గా అప్లై చేసుకోవాలి, ఇలాంటి బెనిఫిట్స్ పొందాలి అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక డ్యూరేషన్ కనుక చూసుకుంటే 12 వీక్స్ అనమాట. లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 9th September అనమాట. ఇది అబౌట్ ద ప్రోగ్రామ్ అనమాట. మీరు చదవాలనుకుంటే డీటెయిల్గా చదవండి. నేను ఇక్కడ పర్క్స్ అని గురించి చెప్తాను. ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీకు హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీరు ఆల్రెడీ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా మెంటర్షిప్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్ అనేది వీళ్ళు తేవడం జరుగుతుంది. అది మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళతో కలిసి కొలాబరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా అదేవిధంగా నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా స్కిల్స్ ఎన్హాన్స్మెంట్కి సంబంధించి మీరు ఈ ఇంటర్న్షిప్ చేసేవాడు వాళ్ళు స్కిల్స్ గెయిన్ చేసుకోవడం కానీ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ యువర్ అకాడమిక్ కమిటీ అంటే మీ యొక్క అకాడమిక్కి, అదేవిధంగా మీ యొక్క డ్యూరేషన్ ఆఫ్ టైంకి అనుకున్నట్టుగానే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అనమాట. ఆ టైంకి మీకు అనుకూలమైన టైంకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రొఫెషనల్ డెవలప్మెంట్గా మీరు ఎదగవచ్చు అనమాట. రెజ్యూమ్లో ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల మీకు రెజ్యూమ్లో ఎంతో బూస్టప్ ఉంటుంది ఇటువంటి వాటితో, కంపెనీస్ వాళ్ళతో, అది కాక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి. సో మంచి బెనిఫిట్స్ అయితే మీరు పొందగలుగుతారు అనమాట. ఎక్స్పోజర్ టు ఇన్నోవేషన్ అనమాట, అంటే మీ యొక్క ఇన్నోవేషన్ని చేసేటప్పుడు మీరు ఎక్స్పోజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎండోర్స్మెంట్స్ అండ్ రికమెండేషన్స్ కూడా ఉంటాయన్నమాట. లైక్ మీకు ఇన్ కేసు ఛాన్సెస్ ఉంటే రికమెండేషన్స్, డెడికేషన్, పర్ఫార్మెన్స్ అవన్నీ పెట్టి కూడా కెరీర్ జర్నీ కూడా అక్కడ స్టార్ట్ చేసే ఒక ఛాన్సెస్ అయితే కూడా ఉంటాయన్నమాట. రికమెండేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక దీనికి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే కనుక చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. స్పెషలైజేషన్ ఫ్రమ్ ఎనీ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా వాళ్ళు, లైక్ మెటలర్జీ కానీ ఇంకా కెమికల్ కానీ ఎవరైనా పర్లేదు. డ్యూరేషన్ 12 వీక్స్ ఉండాలన్నమాట, అంటే 12 వీక్స్ మీరు కేటాయించాల్సి ఉంటుంది. హ్యావ్ రిలేవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. మీరు ఈ పైథాన్ దాని గురించి రిలేవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. ఇక టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కనుక చూసుకుంటే డ్యూరేషన్ ఆఫ్ 12 వీక్స్ అనేది మీరు అవైలబుల్గా ఉండాలి. ఇక సెకండ్ వన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇక కాన్ఫిడెంట్లీ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఇచ్చిన రోల్స్ని కాన్ఫిడెంట్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. ఇంకా ఫోర్త్ వన్ చూసుకుంటే ప్రొఫెషనల్ కండక్ట్ అనమాట. మీరు మంచిగా ప్రొఫెషనల్గా తయారవ్వచ్చు. లర్నింగ్ అండ్ గ్రోత్ అనమాట, చదువుతూ అలాగే గ్రోత్ అవ్వచ్చు. అక్కడ ఉన్న వారు హెల్ప్ చేయడం జరుగుతుంది మీకు ఎంతో. సో అక్కడ స్కిల్స్ గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఓనర్షిప్ ఆఫ్ వర్క్ అనమాట, అంటే మీకు ఇచ్చిన మీకు ఇచ్చిన వర్క్కి మీరే ఓనర్, మీరే గైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక మెంటర్షిప్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, మీకు అంతా గైడ్ చేస్తూ ఉంటారు. వర్క్ షెడ్యూల్ అంటే మీకు ఏ టైంకి కావాలో ఆ టైంకి వర్క్ షెడ్యూల్ అనేది ప్రొవైడ్ చేయడం చేస్తారు. ఇక కమ్యూనికేషన్ అనమాట, సో మీరు వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో కొత్త విషయాల్ని కమ్యూనికేట్ చేసుకునే విధంగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అనమాట. అంతటి గైడ్లైన్స్ అనేది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఎవాల్యుయేషన్ అండ్ ఎండోర్స్మెంట్స్ వంటివి మీకు రావడం జరుగుతాయి. టర్మినేషన్ వైల్ వీ హ్యావ్ హోప్ ఏ ఫర్ సక్సెస్ఫుల్ ఇంటర్న్షిప్, అదే ఇన్ కేస్ మీరు సక్సెస్ఫుల్ ఇంటర్న్షిప్కి అప్లై చేస్తే ఇన్ కేస్ ఏదైనా ఛాన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, కన్ఫామ్ చెప్పలేం కానీ, బట్ ఇంటర్న్షిప్ అయితే కన్ఫామ్ అనమాట. కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే కోడింగ్ మీద ఎథిక్స్ అవన్నీ మీకు ఎలాగ అవన్నీ మెయింటైనింగ్ అవాయిడింగ్ డిస్క్రిమినేషన్ డైవర్షన్ రెస్పెక్టింగ్ అవన్నీ తెలుసా అనమాట. బట్ ఓకేనా, ఇవన్నీ దీనికి సంబంధించిన ఇంటర్న్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకుంటే 10 ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు వెంటనే ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి అప్లై నౌ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ నేను ఎంతో చేశాను. వన్స్ మీరు నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్ ఇస్తే అక్కడ నా ఛానల్ కంటెంట్ తెలుస్తుంది. లైక్ స్కాలర్షిప్స్ కానీ, ఇంటర్న్షిప్స్ గురించి కానీ, అప్రెంటిషిప్స్ గురించి కానీ, ఫ్రీ కోర్సెస్ గురించి కానీ, అంటే జాబ్ అప్డేటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ మీరు ఒకటే కాదు, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అండ్ అదర్ మెంబర్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు బెనిఫిట్స్ పొందుతారు. ఓకేనా, ఇటువంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ, లైక్ ఇటువంటి న్యూస్ కానీ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.